ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీడియా ఫ్యామిలీకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా కాలం తర్వాత ఇంత డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నాను కదూ, నాకే నచ్చలేదు. సరే, అది వదిలేద్దాం, మన స్కూల్కి వచ్చేద్దాండి. కొంతమంది పుట్టుకతో వృద్ధులు అంటే పాపం వాడు పుట్టిన దగ్గరికే ముసలివాడి లక్షణాలన్నీ ఉంటాయి, అన్నీ ముసలి లక్షణాలే. ఎవరి గురించి నేను చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుందని నా ఉద్దేశం, విశ్వనాథ్ గురించి. రైటర్ డైరెక్టర్ విశ్వనాథ్ పుట్టుకతో వృద్ధుడు. ఈ మాట ఎందుకు అన్నాను అనంటే, డెఫినెట్గా నేను తోలుబొమ్మలాట అనే ఒక కథ ఎవరు చెప్తారు అనుకున్నామంటే, బాగా ఒక 50 సినిమాలు తీసి ఒక ఫ్రెండ్గా ఉండు. వెనక నుంచి ప్రాంప్టింగ్ ఏంటి? నీకు ఆ మైక్ నచ్చలేదు, అర్థమైంది నాకు. ఇది చూసారా ఎంత బాగుందో, దీన్నే అని మాట్లాడితే బాగోదు. ఎంతవరకు అంటే మరీ డబ్బింగ్ ఆర్టిస్ట్లు అండి ముందు నేను, అందుకని అలవాటు నాకు ఇది. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను, ఎవరేమనుకోవద్దు. అంటే నా పెట్టనం మెట్టకు పెట్టలేదు అన్నాడట, అలాగా నేను మాట్లాడకపోతే నాకేదో జబ్బు అనుకుంటారు. తోలుబొమ్మలాట అనే ఈ కథ విశ్వనాథ్ని నేను చూసినప్పుడు, ఈ సినిమాకి నిర్మాత అమెరికాలో ఉండే ఒక డాక్టరు, గమ్మత్ ఏంటంటే మా ఇంటి పక్కనే బెదవాళ్ళు. సో ఇవన్నీ పెద్ద ఇంట్రొడక్షన్స్ అవసరం లేదు, వాళ్ళు వస్తాడు చెప్తాడు ఇప్పుడు మా తిన అనే అభిప్రాయంతో స్టార్ట్ అయిన నేను అతని కథ చెప్పాక లిటరల్గా షట్ అయ్యి, మైసెల్ఫ్ అన్నీ షట్ అయ్యి, అబ్బా ముఖే ముఖే సరస్వతి అంటారు. అంటే సరస్వతి ఎక్కడుంటుందో వాళ్ళు చెప్తే, వాళ్ళు బయటకు వస్తే కానీ తెలియదు మనకి. ఈ కథ వినగానే నాకు ఒక అల్పమైన అభిప్రాయం ఉంది. ఎప్పుడు కూడా జీవితంలో నాకు ఎప్పుడు ఆ భయం ఇప్పటికీ పోలేదు. నాకు లేడీస్ టైలర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, అమ్మాయ అంతకుముందు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, లేడీస్ టైలర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయ దేవుడు బయటేశాడు అనుకున్నాను. ఇంతకంటే ఏం గొప్ప సినిమా వస్తుందిలే అనుకున్నాను. నెక్స్ట్ అహనా పెళ్ళి అంటే వచ్చింది. ఆ తర్వాత ఏమొస్తుందిలే అనుకున్నా, ఇవాళ వరకు మీ ముందున్నాను, నిన్న కాక మొన్న ఓ బేబీ వరకు. గమ్మత్ ఏంటంటే ఆ నలుగురు సినిమా తర్వాత మేమంతా అనుకునేవాళ్ళం, చైతన్య ప్రసాద్ రచయిత గారు దర్శకులు అందరం కూర్చున్నప్పుడు ఇంతకంటే ఇంకేమొస్తుంది మన జీవితంలో, వన్ ఆఫ్ ద మార్క్. ఇప్పుడు ఒక పిహెచ్డీ చేసిన తర్వాత, పిహెచ్డీ చేసాం కదా అయిపోయింది ఇంకేముంది, ఇక్కడితో రిలాక్స్ అవ్వద్దు అనుకుంటా. అలాంటిది నాకు ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఈ కథ విన్న తర్వాత నో వీఆర్ స్టిల్ అలైవ్, నో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయటానికి కుదరదు నాయన, నువ్వు రిలాక్స్ అయిపోవడానికి కుదరదు, చచ్చినట్టు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకో అని నన్ను హెచ్చరించినటువంటి కథ తోలుబొమ్మలాట.